Bumper happy, Iroju, Ippudu, and especially sitting with my producers. First and foremost, meek thank you cheppalandi because ilanti oka subject choose chesi nammi oka manchi katha janalki chupinchali anukunnanduku thank you because of your connection we are here today. Thank you choosin vallandaru, all the reviewers, oka intense social message, dramatic film ni crime thriller ga chupinchar ma. Vijay, congrats on all the great reviews you're getting. And మీ వెంట చేసిన అందరికంటే ఎక్కువ పాయింట్స్ కొట్టేశారు మా శ్రీకాంత్ గారు. సో అండ్ నాకు ఎక్కడ హ్యాపీ అనిపించిందంటే ఒకరికొక జస్ట్ నాట్ వన్ పర్సన్ గాట్ అ గుడ్ రివ్యూ, యాక్టర్స్ పేరు పేరున దే గాట్ అ గుడ్ రివ్యూ. రఘు దీక్షిత్ గారి గురించి మెన్షన్ చేశారు, మా భాస్కర్ గారి గురించి మెన్షన్ చేశారు, ఎడిటింగ్ గురించి మెన్షన్ చేశారు, విజయ్ గురించి మెన్షన్ చేశారు. సో యునో ఒక సినిమాలో అన్ని ఇలా దగ్గరికి రావడం కష్టం. సో వెన్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఇట్స్ సచ్ ఎ హ్యాపీ ఫీలింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అన్ యాక్టర్. సో చూడని వాళ్ళు గో వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ దిస్ వీకెండ్ అండ్ రైట్ టు అస్. మేము అందరం ట్విట్టర్లో ఉన్నాం, రైట్ టు అస్ యువర్ జెన్యున్ ఫీడ్బ్యాక్ బికాస్ ఐఎమ్ రీడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. And responding to. And it was Pranam Kriti. I'm just taking this chance to really bottom of my heart and the beautiful gadarinchinandu. Thank you. A point is in there. Ekkada kuda image ni padaledu character meda fresh ga kanipinchindi diksha character. Ekkada image chayali padaledu oka thematic liberty ni ekkuva teesukoledu oka realistic approach kanipinchindi annadi common ga reviews lo kanipinchindi anamata. Aa comments ni meeru ela నేను ఇప్పుడు లేస్ డాన్స్ చేస్తే మీకు కనిపించను, చాలా హ్యాపీగా ఉంది బికాస్ దట్ ఈస్ వాట్ వీ వాంట్. నో పాటలు లేవా, ఫైట్స్ లేవా అంటే విజయ్ ప్రీ ప్రమోషన్స్ ఐ మీన్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో కూడా ఏం చెప్పారంటే ఐఎమ్ డాక్యుమెంటింగ్ దీక్షస్ లైఫ్ ఇన్ అ క్రైమ్ థ్రిల్లర్ జానర్ అండ్ ఎంత రియల్గా ఉండాలో అంత రియల్గా ఉంటుంది అని. అండ్ అంతకంటే కాంప్లిమెంట్ నాకు యాజ్ అన్ యాక్టర్ హౌ కెన్ ఐ రిసీవ్. నా లక్ష్మిని చూడలేదు, దీక్షనే చూశారు అని. లక్ష్మి ఇస్ క్వైట్ స్ట్రాంగ్, మీ అందరికీ తెలుసు. సో లక్ష్మిని చూడకుండా దీక్షనే చూశారు అంటే ఐ థింక్ వీ నెయిల్డ్ ఇట్. వి సూపర్ థ్రిల్డ్. నా డబ్బా నేనే కొట్టుకుంటే బాగోదు, బట్ ఈ రోజు కోసమే వెయిట్ చేస్తాం. సంవత్సరం రోజులు కష్టపడి ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఎగ్జామ్ బాగా రాసి టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఆ టెన్షన్ ఉంటుంది కదా. సో నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినంత ఫీలింగ్ ఉంది నాకు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐ ఫీల్ సో బ్లెస్డ్ బికాజ్ మంచి సినిమా తీస్తూ మంచి పేరు రావాలి, మంచి డబ్బులు రావాలి, సో వీ కెన్ మేక్ మోర్ మూవీస్ లైక్ దిస్ అని. అన్నీ జరుగుతున్నప్పుడు యూ షుడ్ సెలబ్రేట్, సో ఐఎమ్ సెలబ్రేటింగ్ టుడే. ఆ క్రెడిట్ అంతా విజయ్కే ఇస్తానండి బికాజ్ తలా తోక మేము సీక్వెన్స్లో షూట్ చేయం కదా. సో కొన్నిసార్లు మధ్యలో కూడా నేను పోలీస్ స్టేషన్లో కొంచెం గట్టిగా అడుగుదాం అనిపించింది, యూనో శ్రీకాంత్ గారితో ఉన్న సీన్స్లో. దెన్ విజయ్ వుడ్ సే నాట్ యట్, యు ఆర్ స్టిల్ ద విక్టమ్, యు ఆర్ స్టిల్ ద విక్టమ్. సో ఆ విక్టమ్ నుంచి యూ హ్యావ్ టు మేక్ అ ట్రాన్సిషన్ అన్నప్పుడు ఎండ్ మీరు చిన్న చిన్న సటిల్టీస్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి చెప్తాను, బిగినింగ్ నుంచి నా జుట్టు పిచ్చి పిచ్చిగానే ఉంటుంది, మొహం మీద పడుతుంటుంది, అటు ఉంటుంది, జడ సరిగ్గా వేసి ఉండదు,
బట్ లాస్ట్ సీన్ ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక్క జుట్టు పొలక కూడా బయటకు రాదు. షీఈస్ ఆల్ పుట్ టుగెదర్. ఇట్స్ మోర్ లైక్ అ యునో అ సూసైడ్ అటెంప్ట్. ఎల్లి తన్ని కలవబోతుంది, షీఈస్ గోయింగ్ టు గెట్ కిల్డ్ అని తెలిసి కూడా షీ డజంట్ గివ్ అప్. సో షీఈస్ రెడీ అండ్ ప్రిపేర్డ్ అండ్ యునో వెళ్ళే ముందు దేవుడికి ఒక దండం పెట్టుకుంటుంది. ఆల్ దోస్ లిటిల్ లిటిల్ సటిల్టీస్ నో, ఆ ట్రాన్సిషన్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ ద గ్రాఫ్, విజయ్స్ ఐల్ గివ్ హిమ్ ద ఎంటైర్ క్రెడిట్. ఎస్, మీరు నమ్మరు, వీ వర్ ఆల్ ప్రిటీ టెన్స్డ్. ఆ సీన్ ఉంచాలా లాస్ట్లో, ఆ చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉంచాలా, సినిమా అయిపోవచ్చేసరికి కూర్చుంటారా, యునో ఆ ఎండింగ్ ఆ షూటింగ్ అదంతా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వచ్చే సీన్ అది. బట్ విజయ్ వాజ్ కంప్లీట్లీ కన్విన్స్డ్. హీ సెడ్ ఆ సీన్ ఉంటేనే ద హోల్ మూవీ మేక్స్ సెన్స్. ఐ సెడ్ మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా తీసి మళ్ళీ ఏదో సెంటిమెంట్ ఏదో పెడుతున్నామంటే హీ సెస్ నో. అంత అంత దూరం వెళ్తున్నారు అంటే క్యారెక్టర్, నేను రివీల్ చేయట్లేదు, అంత దూరం వెళ్తున్నారు ఆ క్యారెక్టర్ అంటే ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలి అండ్ దట్స్ ద కన్విక్షన్ అని. సో అందుకే అన్నాను మంచి సినిమానే కాదు, ఇట్స్ ఎ మూవీ దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ వీ వర్ ఏబుల్ టు కన్వే దట్. బికాజ్ నేను అదర్ మీడియంస్లో ఐ డూ దట్ విత్ మేము సైతం కానీ మహారాణి కానీ. సో సినిమాలో తీసుకురావాలన్న ఉద్దేశం లేకపోయినా ఉంటే ఎంత బాగుందో. ఐ వాజ్ రాంగ్, హీఈస్ రైట్ అగైన్. Nobody is a victim. If you want to, you can be a hero in your own life. Alage migilipothundi Deeksha andar life lo, because andru they will see themselves in Deeksha. Andarki edo oka incident ala jarugutundi anta goranga kaakapoyina, but to speak up, to stand up for yourself. And nenu Lakshmi ga kuda ante conviction tho unnanu and I'm glad I was able to play Deeksha and able to do that also in it. First of all, thank you very much. First, starting with our producers. Yeah, I never got a chance. Idgo ine andi Vishwa Prasad gar ante. Aina cinema mottham ga anpichaledu, release roju vacharu aina. Yeah, actually press show vacharu. So anyways, I'm so glad. Thank you sir, Vivek garu and ma'am. Ante 1 year back ఒక సినిమా తీయాలి అని వాజ్ జస్ట్ పిచ్చింగ్. ఆ టైంలో పిచ్చింగ్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, సినిమా అయిపోయింది, హిట్ అయిపోయింది. ఇట్స్ అంటే ద హోల్ జర్నీ సో ఫాస్ట్ అండ్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను ఆ ట్రాన్సిషన్ నుండి ఇంకా బయటికి రాలేదు అండ్ ఐమ్ స్టిల్ లైక్ యూనో ఇంకా సినిమా రిలీజ్ అయింది ఆ ఫేజ్లోనే ఉన్నాను. ఐమ్ స్టిల్ నాట్ ఇన్ ద సెలబ్రేషన్ మోడ్. మార్నింగ్ నుండి కాల్స్ వస్తున్నాయి, వీ హ్యావ్ పాజిటివ్ రివ్యూస్ ఎవ్రీవేర్. ఇట్స్ ఎ గ్రేట్ డే. అయితే లక్ష్మి గారు అన్నీ చెప్పేశారు, థ్యాంక్ యూ. సో ఐ విల్ జస్ట్ టెల్ యూ వన్ ఇన్సిడెంట్ విచ్ రియల్లీ అంటే స్టక్ టు మీ టుడే. సినిమా హిట్ అవ్వడము డెబ్యూ, ఓకే డెబ్యూ ఫ్యాక్టర్ అయిపోయింది, నౌ ఐ కెన్ మేక్ బిగ్గర్ ఫిలిమ్స్, బెటర్ ఫిలిమ్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఈ స్టోరీ రాసినప్పుడు ఐ రోట్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్. ప్యాషన్ ఇన్ ద సెన్స్ ఒక కైండ్ ఆఫ్ యాంగ్విష్ వెన్ మన చుట్టూ జరుగుతున్నాయి ఆడవాళ్ళతో అండ్ సంథింగ్ ఎక్కడో అదొక డిస్టర్బెన్స్ ఉండింది. ఇట్ కేమ్ అవుట్ త్రూ దిస్ ఫిలిం అండ్ ఫార్చునేట్లీ ఇట్ వర్క్. అయితే మార్నింగ్ నుండి ఆ రివ్యూస్ అన్నీ వస్తున్నాయి, వాజ్ హ్యాపీ. బట్ ఈరోజు ఎక్కడో యూట్యూబ్లో చూస్తుంటే వైఫ్ ఆఫ్ ఫ్రామ్ పబ్లిక్ టాక్ అని ఎవరో మైక్ పెడితే పీపుల్ వేర్ టాకింగ్ సినిమా హిట్ అది ఇది అనకుండా దే ఆర్ సేయింగ్ ఇట్స్ డిఫరెంట్ ఫిలిం, చాలా కొత్తగా ఉంది అవన్నీ అంటున్నారు. దట్ వాజ్ ఆల్సో ఫైన్. అందులో ఒక అమ్మాయి బయటకు వస్తూ, ఐ థింక్ ఇట్స్ ప్రసాద్, అమ్మాయి బయటకు వస్తూ షీ సెడ్ వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ దెర్ వర్ టీయర్స్ ఇన్ మై ఐస్ అన్నది. సో దట్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ థింగ్ ఫర్ మీ, అంటే దట్స్ ద బిగ్గెస్ట్ రివార్డ్. ఈరోజు చాలామంది కాంప్లిమెంట్ చేశారు కానీ ఐ డోంట్ నో హూ దట్ గర్ల్ ఇస్, షీ స్టిల్ ఆన్ యూట్యూబ్. షీ సెడ్ ఐ ద థియేటర్స్ ఆర్ ఇన్ మై ఐస్ వెన్ ఐ కేమ్ అవుట్. సో నేను మొత్తం లాస్ట్ వీక్ నా ప్రీ ప్రమోషన్స్ అన్ని ఇంటర్వ్యూస్లో ఐ సెడ్ ద సేమ్ థింగ్, మీరు టూ అవర్స్ ఫిలింలో 1 hour 55 minutes ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు, బట్ వెన్ యూ గో అవుట్ యూ విల్ గో విత్ అ వెరీ స్ట్రాంగ్ హార్ట్ అండ్ యూనో యూ విల్ హ్యావ్ దట్ ఇమోషనల్ ఇంపాక్ట్ అండ్ విల్ స్టే విత్ యూ ఫర్ సమ్ టైమ్ అని. సో ఎనీవేస్ ద గర్ల్ సెడ్ దట్ అండ్ ఐ ఫెల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివార్డ్ ఫర్ మీ. ఐఎమ్ షూర్ ఇట్ విల్ క్లిక్ అట్ ద బాక్స్ ఆఫీస్ ఆల్సో, ఇట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్, బట్ ఐ థింక్ నాకు కావాల్సిన రివార్డ్ వచ్చేసింది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకేం జరిగిందంటే నేను సినిమా అయిపోయి బయటకు వచ్చాను,
ఒక పెద్ద ఆయన వచ్చి, అమ్మ నీ సినిమాలు నేను ఎప్పుడు మిస్ చేయను, ఫస్ట్ డే మార్నింగ్ షో ఐ సెడ్ థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, నా కూతురుతో వచ్చానమ్మా అని కూతురుని చూపించారు. ఐ సెడ్ ఓ హాయ్ హౌ ఆర్ యూ అంటే, నా మనవాడు కూడా వచ్చాడమ్మా అన్నాడు. ఐ వాజ్ లైక్ 3 generations కేమ్ టు సీ మై మూవీ ఆన్ ద ఫస్ట్ డే. దీస్ లిటిల్ లిటిల్ హ్యాపీ మూమెంట్స్ మేక్ ఆర్ డే, ఆర్ లైఫ్, ఆర్ ఆర్ జర్నీ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బికాస్ ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక ఈ ఫిల్మ్ ఆ ఫిల్మ్ అని కాకుండా, ఒక ఐ డోంట్ లైక్ సేయింగ్ దిస్ బికాస్ ఐ నేను ఏ హీరోకి తీసుకోనన్న ఫీలింగ్ నాకు, బట్ ఇట్ యునో మనకున్న హీరో సినిమాలే చూస్తారు అన్న మిత్ మనం బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఐ ఫీల్ లైక్ మనం లైఫ్లో కూడా ఒకరువేగా ఉన్న కథ ఓకే అనుకుని మనం ఆల్మోస్ట్ షూటింగ్ దాకా వెళ్ళిపోయిన తర్వాత, వద్దు కొంచెం సీరియస్గా మీరే సెంట్రల్ రోల్గా ఉండి చేయాలి అని మీరు సజెషన్ ఎందుకు ఇచ్చారు? దాంట్లో ప్యాకేజింగ్ బాగునింది, సాంగ్స్ ఉన్నాయి, హీరో ఉన్నాడు, అబ్రాడ్ లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ తీసేసి ఒక ఇంటెన్స్ ఫిల్మ్, నా చుట్టూతోనే ఒక ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీయాలని ఎందుకు అనిపించింది? థ్రిల్లర్స్ లాంటి మూవీ చేస్తే బాగుంటుందండి. అంతే. సో మీకు ఈరోజు సినిమా రిలీజ్ అయింది కదా, హౌ నన్ను చూడకండి అక్కడ. సో వాట్ ఈస్ మీరు, ఐ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ రెస్పాన్స్ మీకు వచ్చింది? డెఫినెట్గా అండి, దిస్ సెకండ్ కమర్షియల్ మూవీ, సో అండ్ వెడ్డింగ్ 10 more మూవీస్, సో ఇట్స్ గుడ్ టు బి ఇన్ ద సక్సెస్. అబ్సల్యూట్లీ, అండ్ ఐ విష్ ఆల్ యువర్ 10 movies collect more than 100 crores for you. I really, from the bottom of my heart, nini dannanduku na bank account number kuda pampistanu tappukondi. So it was his daughter Kriti and my daughter Vidya Nirvana, veellidre present chesaru cinema ni. So they are both lucky charms for us, so I hope the streak will continue. Thank you so much andi, thank you so much. 46 లాంచ్ మూవీ లాంచ్ అయినప్పుడు కూడా అదే చెప్పాను. లక్ష్మీ గారు అన్నారు కష్టపడేవాళ్ళు థియేటర్ అంటే, థియేటర్ ఆర్టిస్ట్ అంటే ఇవి గారికి గౌరవం అని చెప్పి. ఎంత బాగుంటుందో వినడానికి ఇదన్నీ, ఆ స్ఫూర్తి ఆ ఎనర్జీ కలిగించేది మాత్రం మీరందరే అండి. సినిమా థియేటర్కి వచ్చి సినిమాని చూసి హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు నన్ను ఈ సినిమాలో చాలా మంచి వ్యక్తిగా చూపించినందుకు థ్యాంక్ యూ. అంటే డబ్బులు ఫ్రీగా ఇచ్చారండి సినిమాకి, ఎందుకంటే సరే మీరు చాలా నీచమైన క్యారెక్టర్ అండి, నేను అంటే మామూలుగా ఉంటే సరిపోతుందా, నటించనక్కర్లేదా అని చెప్పి వచ్చి చేసాను. దానికి లక్ష్మీ మంచి గారు లేదు శ్రీకాంత్ పని చేయాలని చెప్పి అవకాశం ఇచ్చారు. నాకు ఆ పాత్ర చేసేటప్పుడు నాకు మాటలు ఇచ్చిన మై డార్లింగ్ రైటర్ సందీప్ గారికి థ్యాంక్ యూ. నన్ను కూడా అంటే నన్ను వికారంగా చూపించడం కష్టం కాదులేండి, మామూలుగా ఉంటేనే అయిపోతుంది అది, కానీ నన్ను అప్పుడప్పుడు బాగా చూపించిన మా భాస్కర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంటారు, ఐ డోంట్ అగ్రీ అండి. ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అన్న, ఐ డోంట్ అగ్రీ. దీస్ ఆర్ ది most important people of the film, because if you don't have the owner of the ship, there is no ship, so there is no captain, there is no crew. Itla dhairyam chesi rakarakala genres la cinemalu teese itlanti nirmatalu unnappudu manchi cinemalu jarigithe maa lanti natulaki avakasam untayi. Andarki krutagnyatalu. Veelaithe inkoka saari cinema chudandi, cinema chudakapothe compulsory cinema chudandi. Cinemalo message gurinchi edo maatladithe oka maata cheptam anukunnanu, ఖచ్చితంగా 100% ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంట, నాట్ ఫర్ చిల్డ్రన్ ఓన్లీ అండి, ఈవెన్ ఫర్ ద పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా. ఎడ్యుకేషన్ ఏంటంటే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వాళ్ళకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి చెప్పాలండి. ఒక అమ్మాయి కానీ, ఒక కూతురు కానీ, అబ్బాయి కానీ వచ్చి నాన్న వాళ్ళు ఎవరో మా వ్యక్తి నన్ను అటు ఇటు తాకుతున్నాడంటే ఏదో పిచ్చిగా బాగుతుంది అనుకోకండి, అది లైఫ్ లాంగ్ మిగిలిపోయే స్కార్ అది ఆ పిల్లల మీద, కాకుండా చూడండి. అదే అంటాను, కదుపుతే ఆడది మహాతల్లి అన్నపూర్ణమ్మ, కెలుకుతే మహాకాళి. ఈ సినిమాలో ఆ మహాకాళి రూపం ఏదైతే ఉందో
అది ఒక మనిషి ఇంత దీక్షగా ఫోకస్డ్గా నాకు జరిగిన అన్యాయానికి నేను ఎదురు నిలబడి ఏదో చేయాలి అనుకున్న ఆ దీక్షా క్యారెక్టర్ అది. సో ఇట్ ఈస్ అమేజింగ్.